గీతను మొదట దూరంగా పెట్టిన మనిషి ఇప్పుడు ఎలా కంపెనీని తీసుకున వెళ్ళి గీత చేతుల్లో పెడతాడరా? పేనుకు పెత్తనం ఇచ్చినట్లు తీసుకొని పోయి ఆ గీతకు పెత్తనం ఇచ్చారు. మరి ఇలాగే అవుతుంది. జరిగే విషయాలు ఏవి అసలు రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళేయా లేవో అర్థం కావడం లేదు డాడీ. ఆయన దాకా వెళ్తే కానీ ఏదైనా పరిష్కారం దొరకదు. పిల్లి మెడలో గంట కట్టేది ఎవర్రా? ఎవరెళ్ళి చెప్తారు? ఎవరు చెప్తే మాత్రం వింటాడు? ఆత్మలు ఆత్మీయులు అనుకున్న వాళ్ళందరినీ దూరం చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పు. అసలు ఇదంతా ఓ శాపంరా. ఏ పాపం తెలియని ఆ అంజలి మీద నిందలు వేసి మరీ బయటికి పంపించారు కదా, ఆ శాపం ఊరికే పోతుందా? ఇది తలరాత కాదు, ఏమీ కాదు, కేవలం చేజేతులా చేసుకున్న పాపం. ఇంకా ఏమేం జరగాలో ఎన్ని చూడాలో. तीसरा మరిచావంటె పొడి చేస్తా. నోరు మూసుకొని పడుండు. పదా వదలంట్రా రా. బయటికి की వెళ్ళాలని చూసావో చచ్చిపోతావు. ఇదిగో బాబు, మీరు ఎవరు అనుకొని ఎవరిని ఎత్తుకొచ్చినారో ఒకసారి తెలుసుకోండి. నేను కోటీశ్వరుని కాదు, పక్క తాగుబోతోండి. ఇగో నన్ను తీసుకొస్తే మీకు తిండి మందు దాండగా నా మాటిని వదిలేయన్నా. రేయ్, మాకంతా తెలుసు, నిన్ను మేం కావాలనే తీసుకొచ్చాం. కాసేపు సైలెంట్గా ఉండు. హలో మేడం, కిడ్నాప్ చేసి దాచిపెట్టాం, మా దగ్గరే ఉన్నాడు. అయితే ఓ పని చేయండి, నేను చెప్పేదాకా బయటికి రానికుండా లోపల పడేసి కుమ్మేయండి. నన్ను కిడ్నాప్ చేయడానికి మీ గీత ఎంత ఇచ్చిందేటి? నీకెలా తెలుసు? నాకు తెలుసులేంట్రా,
దానికి తప్ప అవసరం ఎవ్వరికి లేదు సోతాను 7% అది సోతాను నాకు వాటర్ మంతిచ్చి పెట్టండి తాగి పడుకుంటాను హే ఎల్లండి ఎల్లండి హే నీ గురించి ఆ మేనేజర్ ఒక 100 సార్లైనా ఫోన్ చేసి ఉంటాడరా అసలు నువ్వేం పట్టించుకోకపోతే ఎలాగరా ఎంత కష్టపడితే ఈ స్టేజ్ కొచ్చి ఉంటావ్ అలాంటిది ఇవన్నీ వదిలేసి బతుకుతానంటే ఎలాగరా కంపెనీ మూతపడుతుంది అంటే నిమ్మకు నీరు తినట్టు అలా ఉంటావేంటి ఏం చేయమంటావ్ అక్క జీతాలిచ్చే మార్గం చూడరా ఎలా కా చేతిలో డబ్బులు లేవు అప్పటికి బ్యాంక్ మేనేజర్ ని డబ్బులు ఇవ్వమని అడిగాను కుదరదని చెప్పేశాడు మరి పన్న నేను చేయమంటావ్ అసలు ఇంత దూరం ఎందుకు తెచ్చుకున్నావురా ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావ్ దీనికి అంతటికి కారణం ఎవరు జింకెవరు अंजलि आ रोज नीको माटैन चेप्पकुंडा पेळ्ळि चेसुकुन्नंदुकु एन्नि पडालो अन्नि पडुतुन्नानु अक्क सरेरा अय्यिंदेदो अयिपोयिंदि आ महा तल्लि इल्लु वदिलेसि वेळ्ळिपोयिंदि कदा इंका एंदुकु दानि गुरिंचि आलोचिस्तुन्नावु अदि इक्कड लेकपोयिना निन्नु इंका मेंटल गा टार्चर पेडुतुंदि अंटे अदि गेलिचिनट्टे कानि నువ్వు గెలిచినట్టు కాదురా ఎవరో దారినపోయేదాన్ని తీసుకొచ్చి దానికి ఒక మంచి స్థానాన్ని ఇచ్చావ్ కానీ చివరికి అది ఏం చేసిందో చూడు నిన్ను నీ మనశాంతిని నాశనం చేసింది ఇలా ఎన్ని రోజులు ఏడుస్తావురా ఎన్ని రోజులు తాగి తాగి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావ్ కంపెనీలో ఉన్న వర్కర్స్ గురించి ఆలోచించరా ఒక్క నెల జీతం ఆగితే వాళ్ళ జీవితాలు ఏమవుతాయి వాళ్ళ కడుపులు మాడితే ఆ పాపం ఎవరికిరా మనకు కాదా మనసుకి బాధగా ఉందని మనిషి వినాశనం అవడం ఏంట్రా నీతో పాటు నిన్ను నమ్ముకున్న వాళ్ళందర్నీ ఏడిపిస్తున్నావు అసలు నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది అక్కడ ఏం జరుగుతుందో గమనించావా ఏం జరుగుతుందో తెలుసుకున్నావా ఏదే లేదు తాగడం నిద్రపోవడం ఇంత దిగజారిపోతావని అస్సలు అనుకోలేదురా అటు వర్కర్స్ కి సర్ది చెప్పుకోలేక ఇటు నువ్వు మాట్లాడక ఆ మేనేజర్ ఎంత ఇబ్బంది పడుతున్నాడో తెలుసా జీతాలు ఇవ్వకుండా ఎవరైనా ఎన్ని రోజులు ఆపుతావురా లేదక్క నేను ఏదో ఒకటి చేస్తాను ఎవర్నో ఒకరిని అడుగుతానులే అదిగో ఆ మేనేజర్ ఫోన్ చేస్తున్నాడు ఏదో ఒక సమాధానం చెప్పు సార్ మీకు విషయం చెప్పాలి నాకు తెలుసండి జీతాల గురించి కదా నాకు 2 రోజులు టైం ఇవ్వమని వర్కర్స్ చెప్పండి తల తాకట్టు పెట్టేనే సరే వాళ్ళ జీతాలు ఇచ్చేస్తాను జీతాలు ఇచ్చేసాను సార్ అది చెబుదామనే ఫోన్ చేశాను జీతాలు ఇచ్చారా ఎలా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు క్రెడిట్ అయ్యాయి సార్ అవి మీరే పంపారేమో అనుకున్నాను నేనా నేను డబ్బులు వేస్తే మిమ్మల్ని 2 రోజులు టైం ఎందుకు అడుగుతానండి ఏమో సార్ అకౌంట్ లో డబ్బులు రాగానే వెంటనే జీతాలు ఇచ్చేసాను లేదంటే స్ట్రైక్ మొదలవుతుందని ఇచ్చాను సార్ మరి ఆ డబ్బు ఎవరు పంపారో ఏంటో అంత కనుక్కుని మీకు చెప్తాను సార్ అలాగే ఏంట్రా జీతాలు ఇచ్చేసాడా అవునక్క
మరి ఎంత డబ్బు ఎవరు ఇచ్చారు ఎలా వచ్చిందో నాకే అర్థం కావటం లేదు మనకు రావాల్సిన బిల్లులు కూడా ఏమీ లేవు బ్యాంక్ మేనేజర్ కూడా లోన్ ఇవ్వటం కుదరదు అన్నారు మరి నాకు తెలియకుండా ఎలా వచ్చింది అంత డబ్బు అంటే ఎలా వస్తుందిరా అసలు ఎవరు ఇచ్చారు ఏంటో ఎంక్వైరీ చేయి తెలుసుకుంటాను అక్క ఎవరు సహాయం చేస్తుంటారు రండన్నయ్యా మీ గురించి ఎదురు చూస్తున్నాను కూర్చోండి ఏమైందన్నయ్యా డబ్బులు అకౌంట్లో వేసేసారా కంపెనీలో అందరికీ జీతాలు ఇచ్చేసారా అయిపోయిందమ్మా నీ డబ్బులు అకౌంట్లో వేసేయడం జీతాలు ఇచ్చేయడం స్ట్రైక్ ఆగిపోవడం అన్నీ అయిపోయాయి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు కానీ మీ ఆయన మాత్రం కాస్త టెన్షన్లో ఉన్నాడు టెన్షన్ ఎందుకన్నయ్యా స్ట్రైక్ ఆగిపోయినందుకు ఆనందంగా ఉండాలి కానీ టెన్షన్ దేనికి ఏమ్మా అంత డబ్బు ఉన్నట్టుండి కంపెనీకి ఎలా వచ్చిందని ఆ మాత్రం టెన్షన్ ఉండదా చెప్పు ఆ డబ్బు ఎక్కడ దొరుకుతుంది ఎవర్నే అడగాలని తల పీక్కున్న మనిషి ఇప్పుడు ఉన్నట్టుండి అంత డబ్బు ఎవరో ఆకాశరామన్ ఇచ్చాడు అని అంటే ఆశ్చర్యంగా ఉండదా పాపం డబ్బు కోసం చాలా చోట్ల ట్రై చేశాడమ్మా కానీ ఎక్కడా దొరకలేదు బ్యాంక్ చైర్మన్ కూడా అడిగాడమ్మా ఆయన నో అనేశాడు ఎంత కాలం నుంచి ఆ బ్యాంకులో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారనేయ ఎంత పెద్ద కంపెనీ ఆయనకి లోన్ ఇవ్వమని వాళ్ళు ఎలా అన్నారు చూడమ్మా గతంలో ఎంత పెద్ద కంపెనీ అనేది ముఖ్యం కాదు ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది ముఖ్యం ఒకప్పుడు రాజశేఖర్ కంపెనీ అంటే అందరికీ నమ్మకం ఉండేది కానీ ఇప్పుడు ద మోస్ట్ ఫెయిల్యూర్ కంపెనీగా పేరు వచ్చింది కాదు కాదు ఆ గీతాల తయారు చేసింది జీతాలు కూడా ఇవ్వలేని కంపెనీకి ఎవరమ్మా అప్పిస్తారు నువ్వంటే పాపం మంచిదానివి కాబట్టి జాలిపడి డబ్బిచ్చా నీకున్న జాలి అందరికీ ఎందుకుంటుంది ఇది జాలి కాదన్నయ్యా బాధ్యత నా భర్త పరువు పోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను ఆయనకి కష్టం వస్తుంటే నాకు చేతనైన సాయం చేయడం భార్యగా నా బాధ్యత నువ్వు నీ భర్తకి సాయం చేయడం నీ బాధ్యత అనుకుంటున్నావు కానీ నీ భర్త అసలు నిన్ను తలుచుకోవడమే బాధగా ఫీల్ అవుతున్నాడు దానికి కారణం ఏంటో మీకు మాత్రం తెలియదా అన్నయ్య ఆ గీత చేసిన పనికి ఆయన మనసులో నా మీద కోపం ఏర్పడింది నిజానిజాలు ఈ రోజు కాకపోతే ఇంకో రోజైనా తెలుస్తాయి ఆ తెలుస్తాయి ఆలోగా ఇక్కడ జరగాల్సిన అనర్థాలన్నీ జరిగిపోతాయమ్మా నన్ను జాబులోంచి తీసేసిన విషయం వాడికి నేను చెప్పేదాకా తెలీదు నేను వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళు ఏ రియాక్షను లేదమ్మా బ్రహ్మాండంగా నడిచే కంపెనీ ఇలా జీతాలు కూడా ఇవ్వలేని స్థితికొచ్చింది అనంటే దానికి కారణం ఆ గీతాన్ని వాడికి తెలీదా అలా తెలిసినప్పుడు ఏం చేయాలి ఆ గీతను పిలిచి ఏమైంది కంపెనీ డబ్బంతా ఏమైందని నిలదీయాలి కదా ఎందుకమ్మా అడగలేదు డబ్బు కోసం అక్కడిక్కడ ఎత్తుకోకపోతే ఆ గీత దగ్గరే వసూలు చేయొచ్చు కదా
అంత ఆలోచనే ఉంటే ఇప్పుడు మనం విచారించాల్సిన అవసరం ఏముంది చెప్పండి అన్నయ్య. వాడు జీవితంలో చేసుకున్న పెద్ద అదృష్టం ఏంటంటే నిన్ను పెళ్లి చేసుకోవడం అమ్మా. దాంతో వాడి తప్పులు పాపాలన్నీ నీ మంచితనంతో కొట్టుకుపోయాయి అమ్మా. ఇప్పుడు డబ్బులు ఎలా వచ్చాయని ఎంక్వైరీ మొదలు పెడతాడు. అవి నీ నుంచి వచ్చాయని తెలిసి అసలు నువ్వెవరు ఏంటి అని ఆరాలు తీస్తారు చూడు. అందుకే అన్నయ్య మీరే ఎలాగైనా మేనేజ్ చేయండి. చేస్తానమ్మా చేస్తాను, నీ కోసం తప్పకుండా చేస్తాను. సార్ మీకు విషయం చెప్పాలి, జీతాలు ఇచ్చేసాను సార్. అది చెబుదామనే ఫోన్ చేశాను. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అయ్యాయి సార్. అవి మీరే పంపారేమో అనుకున్నాను. అకౌంట్లో డబ్బులు రాగానే వెంటనే జీతాలు ఇచ్చేశాను, లేదంటే స్ట్రైక్ మొదలవుతుందని ఇచ్చాను సార్. మరి ఆ డబ్బు ఎవరు పంపారో ఏంటో అంత కనుక్కుని మీకు చెప్తాను సార్. హారా, ఏంటి మామూలుగా ఉన్నావు? నిన్ను ఇలా చూసి చాలా రోజులైందిరా, కూర్చోరా. ఏంట్రా ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నా? టెన్షన్ కాదురా, అయోమయం. కంపెనీలో జీతాలు ఇవ్వలేక వర్కర్స్ స్ట్రైక్ దాకా వెళ్లారు. ఆ డబ్బు కోసం నేను చాలా ప్రయత్నం చేశాను, ఎక్కడ దొరకలేదు. కానీ ఉన్నట్టుండి అకౌంట్లో డబ్బు పడిందిరా, లక్షల్లో కాదు కోట్లల్లో. అంత డబ్బు ఎవరిచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఆ వివరాలు కనుక్కోమని బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసి చెప్పాను, దాని గురించే వెయిట్ చేస్తున్నాను. దాని గురించి బ్యాంక్ మేనేజర్ని అడగడం కాదు, నన్ను అడిగితే నేను చెప్తాను. ఆ డబ్బు నీ అకౌంట్లో వేసింది నేనే. నువ్వా? నువ్వంత డబ్బు వేశావా? కోట్ల రూపాయలు నీకెక్కడివరా? నీ కంపెనీ మూతపడే పరిస్థితి వచ్చిందని నీ మేనేజర్ చెప్పాడు. నీకు చెప్పినా నువ్వు పట్టించుకోలేదు. ఆ గీతకి చెప్తే నాకేం సంబంధం లేదని చెప్పిందట. ఎవరూ పట్టించుకోవట్లేదు. అటు వర్కర్స్ రివర్స్ అయి స్ట్రైక్ వెళ్తున్నారు, కంపెనీ పేరు పరువు పోతుందని మేనేజర్ చాలా బాధపడుతూ చెప్పాడురా. అందుకే ఆ డబ్బు నేను అరేంజ్ చేశాను. అంత డబ్బు నీకెలా వచ్చిందిరా? అప్పడిగాను, దుబాయ్ మేడం దగ్గర వర్క్ చేస్తున్నానని చెప్పాను కదా, ఆవిడ్ని అడిగాను. కోట్ల రూపాయలు అప్పిచ్చారా? నేనంటే నీకు గౌరవం లేదు, ఆ గీతకు మర్యాద లేదు, కానీ బయట నాకు ఇన్ఫ్లుయెన్స్ చాలానే ఉందిరా. ఇలా నా ప్రాణ స్నేహితుడు కంపెనీ పరిస్థితి దిగజారిపోయింది మేడం, దయచేసి ఆదుకోండి అని రిక్వెస్ట్ చేశాను. ఆవిడ వెంటనే నా మీద నమ్మకంతో ఫండ్స్ రిలీజ్ చేశారు. రే మూర్తి, నేను నిన్ను అనుమానించాను, అనరాని మాటలు కూడా అన్నాను, చివరికి చెయ్యి కూడా చేసుకున్నాను.
అంత జరిగిన నువ్వు నా కోసం ఇంత చేసావ్. నేను నీ రుణం ఎలా తీర్చుకోనరా? నా రుణం కాదురా, ఆ దుబాయ్ మేడం రుణం తీర్చుకో. ఇప్పటికైనా నీ కాన్సంట్రేషన్ బిజినెస్ మీద పెట్టి ఆవిడకి తిరిగి డబ్బులు కట్టి. తప్పకుండా కడతానరా, కానీ నీలాగా ఫ్రెండ్షిప్ని నేను గౌరవించలేకపోయినందుకు నాకు సిగ్గుగా ఉందిరా. ఐఎమ్ వెరీ సారీ రా. నాకు సారీ లేందుకురా. నీ కోపం వచ్చి నాలుగు మాటలన్నా అవి నా మనసు దాకా రావు, మధ్యలోనే రాలిపోతాయి. కానీ ఒక అంజలి విషయంలోనే నీకు నాకు మధ్య గొడవలు వచ్చాయి. అదిగో అంజలి గురించి మాట్లాడగానే నీ మొహంలో ఎక్స్ప్రెషన్ ఎలా మారిపోయిందో చూడు. ఇదే అంజలి ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేదా చెప్పు. అసలు ఈ పరిస్థితి రావడానికి కూడా కారణం అంజలి నేరా. అది కాదురా నేను చెప్పు. రై మూర్తి, ఇక అంజలి గురించి మాట్లాడడం ఆపేసి ముందు మీ దుబాయ్ మేడం ఒకసారి కలుద్దాంరా పద. ఎందుకురా? అంత సాయం చేసిన ఆవిడకి కనీసం థ్యాంక్స్ అని చెప్పాలి కదరా. ఆవిడ డబ్బు తిరిగిస్తానని చెప్పి ఆవిడ మంచితనానికి కృతజ్ఞత చెప్పుకుంటాను. ఓకే, అలా అయితే మీ ఇద్దరిని తప్పకుండా కలుపుతాను. రావెళ్ళం. తను అంజలి కాదు, అదే రూపంలో ఉన్న దుబాయ్ మేడం. వాట్?